हाय अंडी नमस्ते नेनु मी नंदिनी टुडे वीडियो चूद्दामंडि पेसरट्टु दानिकि कावाल्सिन पदार्थालु मुंदु रोजु रात्रि ओक ग्लास पेसलु अर ग्लास बिय्यं ओक गुप्पुडु पच्चिशनगपप्पु अंडि ई मूडु कलिपि नानबेट्टुकोनि नैट् नानबेट्टेसुकुंटे मार्निंग् रेडी अयिपोतुंदि लेते 4 hours ముందైనా నానబెట్టుకోవచ్చు నేను రాత్రి నానబెట్టినని పొద్దునే వాష్ చేశాను దీన్ని మిక్సీ పడతా రాత్రి నానబెట్టిన వాటిని బాగా కడిగి శుభ్రంగా మిక్సీ జార్లో తీసుకోవాలండి అలాగే దీంట్లో 1/2 చెంచా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకోవడం వలన పెసరట్లు గ్రీన్ కలర్లో వస్తాయండి అలాగే 1/2 చెంచా జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దోస పిండి మాదిరి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలండి ఇందులో సరిపడా salt యాడ్ చేసుకోవాలండి పిండికి సరిపడా ఉప్పు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు దోస వేసేసుకోవడమేనండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని పాన్ మీద పిండి వేసి దోస మాదిరిగా వేసుకోవాలండి అలాగే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా బాగా మంచిగా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే పెసరట్ రెడీ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పెసరట్ కాంబినేషన్ టమాటా పచ్చడి అండి దాని ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను ముందుగా బాండి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని దానికి కావాల్సిన పదార్థాలండి వేసనగుళ్ళు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లిపాయ రేకులు జీలకర్ర ప్రాసెస్ చూద్దాం ముందుగా బాండి హీట్ అయ్యాక వేసనగుళ్ళు వేయించుకోవాలండి ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన లేదు పల్లీలు వేగిన తర్వాత అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే అదే బాండీలో ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి అలాగే టమాటాలు కూడా వేసేసి పచ్చిమిర్చి టమాటా బాగా మగ్గించుకోవాలండి
దీంట్లోనే వెల్లుల్లిపాయ రేకలు, చింతపండు, జీలకర్ర మూడు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మీరు కూడా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా మగ్గించుకోవాలండి. ముందుగానే మిక్సీ జార్లో వేరుశనగలు వేయించి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే ఈ మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. ఈ పెసరట్లో ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పెసరట్టు టమాటా పచ్చడి కాంబినేషన్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.